అందరికి నమస్కారం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షురాలు అర్ణతార గారి ఆదేశం మేరకు ఈరోజు ఉదయం 10 నుంచి 1 గంట వరకు రైతు గోసా అని చెప్పి దీక్ష ప్రారంభించాం. ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ సైనికులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ దీక్షలు ఉన్నారు. కారణం కొనుగోలు కేంద్రాలు. రైతు పండించిన పంట వడగల్ల వానకు నష్టపోయి, ఆ తర్వాత కళ్ళల్లో ఆరబోసినటువంటి పంటకు వర్షం పడి తడిసి ధాన్యం ముద్దైపోతే, ముక్కిపోతే వాటిని కొనలేని పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు మాయిశ్చర్ 4% చూస్తూ ఆర్పిఎం 20 పెట్టేసి ఇవాళ మళ్ళీ రైతులు తెచ్చినటువంటి ధాన్యాన్ని సంచి 600 గ్రాముల వేటును వదిలేసి మిగతాది తూకం చేసి ఆ తూకం లెక్క ప్రకారంగా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితిలో, ఇవాళ ఒక క్వింటాల్కు అంటే ఒక సంచిలో 40 కిలోలు వడ్లు నింపేది ఉంటే 40 కిలోల 600 గ్రాములు వేటు చూసుకొని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నుంచి ఒక క్వింటాల్కు కనీసము ఇవాళ 2.5 సంచులు ఒక క్వింటాల్కి అయ్యే పరిస్థితిలో 5 కిలోల వడ్లను తీసేస్తున్నారు. ఏమనంటే తాళ్ళు వచ్చినాయి, పొల్లు వచ్చింది, గడ్డి వచ్చింది, దుమ్ము వచ్చింది, మట్టి పిల్లలు వచ్చినాయి, ఏమో చెప్తున్నారు. అసలు ఒక క్వింటాల్కు 5 కిలోల వడ్లను తీసేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకు తీస్తున్నారనేది అర్థం కావట్లేదు. ప్రతి కొనుగోలు కేంద్రాల్లో ఈ కామారెడ్డి జిల్లాలో 4 కాన్స్టిట్యూన్సీల్లో 48 రైస్ మిల్లు ఉన్నాయి. 48 రైస్ మిల్లలో తీసుకెళ్తున్నటువంటి ధాన్యాన్ని సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు పెట్టి, ఆ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్కు 5 కిలోలు తీస్తూ మళ్ళీ అదనంగా సంచి వెయిట్ తీసేసి, సంచి బరువును తీసేసి, షార్ట్ వచ్చింది మీకు క్వింటాల్కి ఇన్ని పోతున్నాయి అని చెప్పేసేసి రైస్ మిల్లలు దించినప్పుడు మళ్ళీ రైతులను పిలిచి సొసైటీ వాళ్ళు మాట్లాడడంలో అర్థమేముందో అర్థం కావట్లేదు. ఇది రైస్ మిల్లోళ్ళు కావాలని చేస్తున్నారా, లేదా రైస్ మిల్లోళ్ళు కాకుండా సొసైటీలో ఉన్నటువంటి, సొసైటీ పరిధిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేస్తున్నారా, లేకపోతే దీనికి కలెక్టర్ బాధ్యత వహిస్తున్నాడా? రైతు 3 నెలలు కష్టపడి చెమటోడ్చి కరోనాలో కూడా చాలా కష్టపడి వ్యవసాయం చేసి పంట పండించి తీసుకొస్తే ఇవాళ క్వింటాల్కి 5 కిలోలు పోతే ఒక్క ఎకరం పంటలో కనీసం 30 క్వింటాలు 40 క్వింటాలు పండే పంట ఇవాళ తీస్తే క్వింటాల్ 2 క్వింటాలు మీరు ఎకరంకు తీసేసినప్పుడు రైతుకు రావాల్సినటువంటి డబ్బు ఇవాళ నష్టమవుతున్నది. కారణం ఏంటి, అసలు ఎందుకు తీసేస్తున్నారు అనేది తెలియదు. ఇవాళ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనాలి, ఏ ఒక్క కేజీని కూడా తీయకుండా రైతులకు కట్ చేయకుండా డబ్బులు తిరిగి వాపస్ ఇవ్వాలి, లేకుంటే తదుపరి కరోనా తర్వాత దీన్ని తీవ్రంగా ఉద్యమంగా తీసుకొచ్చి రైతుల్లో చలనం తీసుకొచ్చి ఖచ్చితంగా రైతుల అండతోనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకం ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది రాజకీయ మాటలు కాదు, ఒక రైతు బిడ్డగానే మాట్లాడుతున్నా. ఆలోచించండి, ఇది అన్యాయం. రైతు డబ్బును ముంచడం అనేది చాలా పెద్ద అన్యాయం. ఇది తప్పవు. ఇది రైస్ మిల్లర్ల పాత్ర ఉందా? ఒకవేళ రైస్ మిల్లర్ల పాత్ర ఉంటే మాత్రం మిమ్మల్ని కూడా వదిలిపెట్టమండి. మీరంటే మాకు గౌరవం, మీ పాత్ర లేకున్నంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సొసైటీలో 200 క్వింటాలు ఒక రైతు అమ్మితే అతను రైస్ మిల్కు పోయేసరికి క్వింటాలు వడ్లు తక్కువ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నది అనేది ప్రశ్న. ఎవరు దొంగలు అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విన్నవించేది, ముఖ్యమంత్రి కేసీఆర్కు విన్నవించేది ఒకటే, మీరు దయచేసి ఎట్టి పరిస్థితులలో రైతుకు నష్టం కాకుండా చూడాలి. ఎట్టి పరిస్థితులలో 1 కిలోను కూడా ధాన్యం తీసేయడానికి వీల్లేదు. ఎన్ని కిలోలైతే తీసేసి ఇచ్చారో, సొసైటీ కొనుగోలు కేంద్రాల్లో తూకం ఎంత ఉందో ఆ తూకానికి తగ్గ డబ్బులు వేయాలి, కానీ రైస్ మిల్లర్లో తూకానికి తగ్గ డబ్బులు ఇవ్వడం అనేది కుదరదు. కాబట్టి కొనుగోలు కేంద్రం తూకంలోనే డబ్బులు ఇవ్వాలి అని నేను మిమ్మల్ని కోరుచున్నా ముఖ్యమంత్రి గారు. లేకుంటే మాత్రము ఇవాళ అధికారి అయినటువంటి కలెక్టర్ గారా, అగ్రికల్చర్ డిపార్ట్మెంటా, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంటా, లేక బాధ్యులు సొసైటీ కోఆపరేటివ్ సెక్టార్ వాళ్ళ, లేకపోతే రైస్ మిల్లర్ల, ఈ నిజం గుట్టు బయటకు తెస్తా. ఖచ్చితంగా ఇందులో జరుగుతున్నటువంటి
అవినీతిని బయటకు తీసుకురావడానికి 100కి 100% ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి రైతులందరికీ మేమున్నాం, మీ కష్టాల్లో మీ వెన్నంటే ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం.